అశ్విన్ దత్ తెలుగు సినిమా చరిత్రలోనే ఒక గొప్ప నిర్మాతగా చాలా మంచి సినిమాలు తీశారు అయితే ఆయన తీసిన శక్తి సినిమా దాదాపు అశ్విని దత్ ని సినిమా ఇండస్ట్రీ నుంచి పక్కకు వెళ్ళిపోయేలా చేసింది అయితే ఆయన పక్కకు వెళ్ళిపోయినా కూడా వారసులు లేరు అనే బాధను మర్చిపోయేలా అశ్విని దత్ కుమార్తెలు స్వప్న దత్ మరియు ప్రియాంక దత్ తమ నిర్మాణ సంస్థ అయిన వైజయంతి మూవీస్ ని ప్రస్తుతం టాలీవుడ్లోనే టాప్ ప్రొడక్షన్ హౌస్ గా నిలబెట్టారు చాలా మంది ఈ పెద్ద దర్శకులు పెద్ద నిర్మాతలు కూడా తమ వారసులు సరిగ్గా చేయలేదు లేకపోవడంతో ఇండస్ట్రీ నుంచి కనుమరుగైపోతున్న ఈ తరుణంలో ఆడపిల్లలు అయినా సరే ఎక్కడ వెనక్కి తగ్గకుండా వైజయంతి మూవీ ప్రఖ్యాతను రోజురోజుకి పెంచుకుంటూ వెళ్తున్నారు డబ్బులు ఉన్నాయి కాబట్టి కూతుర్లను నిర్మాతలను చేయడం పెద్ద పని కాదు అశ్విన్ దత్కి కానీ స్వప్న మరియు ప్రియాంక ఇద్దరు మంచి టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్స్ యువత ఇలా టాలెంట్ తో కనక సినిమాలను తీస్తే ఎలా ఉంటుందో మహానటి సినిమాను చూస్తే మనకు అర్థమవుతుంది మనం చాలాసార్లు రాజమౌళి అద్భుతంగా ప్రమోషన్స్ చేస్తాడు అని అనుకుంటాం కానీ వైజయంతి మూవీస్ వారు చేసే ప్రతి సినిమా కూడా అంతే అద్భుతంగా వస్తుంది ఈ ఇద్దరు తండ్రి పేరు నిలబెట్టడం మాత్రమే కాదు తమ భవిష్యత్తులో మంచి డైరెక్టర్స్ కూడా అంటే ప్రొడక్షన్ హౌస్ వాల్యూస్ పెరుగుతాయి అనే ఉద్దేశంతో ని ఇండస్ట్రీలోనే మంచి డైరెక్టర్గా ఎదిగేందుకు సహాయం చేస్తున్నారు ఇంట్లోనే మంచి దర్శకుడు ఉన్నాడు ప్రపంచం చూసే సినిమా తీస్తున్నాడు అలాగే వారే నిర్మాతలుగా సినిమాలు చేసుకోగలరు అందుకే వీరికి నిర్మాతలతో పని లేదు దర్శకులతో అంతకన్నా పని లేదు ఒకే కుటుంబంలో అందరూ ఉన్నారు ఇక కావాల్సింది ఒకరితో ఒకరికి మంచి అండర్స్టాండింగ్ అది ఎప్పుడు ఉంటుంది అందుకే వైజయంతి మూవీస్ దినదినాభివృద్ధి చెందుతూనే ఉంటుంది ఇక కలికి సినిమాతో మరోమారు వీరు ప్రపంచం ఎలా ఉండబోతుందో వేచి చూడాలి కొడుకులు ఉన్నారు ఏదో పొడి చేస్తారు అనుకున్న వారికి మెడలు వంచి మరీ సలం కొట్టే పరిస్థితులు కూతుళ్లు కూడా చేస్తున్నారు